సిద్దిపేట జిల్లా కోహడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా శామకూర రేణుకా రాజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోహడలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రెడ్డిపల్లె కోహడ మండలం లోకల్ హెడ్కోటర్లో నేను ఉంటా. సాయన కేతులోని 20 సంవత్సరాల క్రితం కోవిడ్ నేను ఉంటున్నా. ఉన్న గారి ఆశీర్వాదాలతో, బొమ్మ శ్రీరామ్ గారి ఆశీర్వాదాలతో నేను కోహడ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను మా భార్య గారిని శామకూర రేణుకా రాజిరెడ్డి గారిని నిలబెట్టినాం. రేపు మాకు 100% బీఫామ్ వస్తుంది. బొమ్మ శ్రీరామ్ గారు కూడా మాతో మాట్లాడారు, అట్లనే పొన్న ప్రభాకర్ కూడా మాట్లాడారు. నేను లోకల్ స్థానికేతులు వాళ్ళందరూ నేను లోకల్నే ఉంటా. మాది బోర్వెల్ ఫీల్డ్, మేము ఇక్కడ రైతులతో అత్యంత సంబంధాలు, మాకు ఆర్వేషన్లు ఉన్నాయి. రైతుల సంబంధాలు ప్రతి ఒక్క విలేజ్ తో ఉన్నది. 100% మేము గెలుస్తున్నాం, బలంగా ఉన్నాం, లోకల్ ఉన్నాం. స్థానికేతులను ఎవరిని నమ్మరు, ఇది అది అనేది అది బట్టి ముచ్చటం. అది ఏదంటే వాళ్ళ ఉత్త పదాలకు ఎక్కడికి హైదరాబాద్ నుండో, బొంబాయి నుండో, దుబాయ్ నుండో తీసుకొస్తారు. తెలంగాణ అభివృద్ధి అన్నప్పుడు తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళ దగ్గర నడుస్తుంది, గడ్డ మీద ఉందని నడిపిస్తారు. మా ప్రజలే కానీ మా ఒకటోళ్ళే కానీ అంత బలంగా ఉన్నారు, అంత బలంగా కూడా మమ్మల్ని విజయం చేకూరుస్తారు. కన్ఫామ్గా మాకు బీఫామ్ వస్తుందని నమ్మకం ఉంది. బీఫామ్ వస్తుంది, మేము గెలుస్తాం. మేము పార్టీని అభివృద్ధి చేస్తాం, ఊరిని ఊర్లోనే అందరినీ అభివృద్ధి చేస్తాం. అందరికీ అందుబాటులో ఉంటామని ఆశిస్తున్నాం.